అకామిడేషన్ ఆఫ్ ఐలెండ్స్, కంటి కటక సర్దుబాటు సామర్థ్యం. అసలు కంటిలోని కటకం ఎందుకు సర్దుబాటు చెందాలి? మానవుని కన్నులోని కటకం ద్వికుంభాకార కటకం, అంటే బై కాన్వెక్స్ లెన్స్. ఈ బై కాన్వెక్స్ లెన్స్ ముందు వస్తువులను వివిధ స్థానాల్లో ఉంచితే ప్రతిబింబము ఎలా ఏర్పడుతుందో పరిశీలిద్దాం. ఇక్కడ పరిశీలించండి, వస్తువును 2F కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబము F మరియు 2F మధ్య ఏర్పడింది. అదేవిధంగా వస్తువు 2F వద్ద ఉన్నప్పుడు ప్రతిబింబం కూడా 2F వద్ద ఏర్పడింది. మరి వస్తువును F 2F మధ్య ఉంచితే ప్రతిబింబము 2F అవతలగా ఏర్పడింది. ద్వికుంభాకార కటకానికి ముందు వస్తువును వివిధ దూరాల్లో ఉంచితే ప్రతిబింబ స్థానం వేరువేరుగా ఉంది, అవునా? మరి కన్నులోని కటకం కూడా ద్వికుంభాకార కటకమే కదా. కానీ మనం చూసే అన్ని ప్రతిబింబాలు 2.5 సెంటీమీటర్ దూరంలోని రెటీనా మీద మాత్రమే కేంద్రీకృతం కావాలి. అలా కేంద్రీకృతం కాకపోతే మనకు అస్పష్టమైన, అంటే బ్లర్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఇమేజెస్కు స్క్రీన్ లాగా పనిచేసే రెటీనా దూరం ఫిక్స్డ్గా ఉంది. అలా అని అన్ని దూరాలను మనం ఒకే దూరం నుండి చూడడం లేదు, అంటే ఆ వస్తువును చూడడానికి నిర్దిష్టమైన దూరంకు వెళ్ళి చూడడం లేదు. ఒకే చోట ఉండి దూరంగా ఉన్న వస్తువులను మరియు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలుగుతున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది అనంటే కంటి కటకం తన ఆకారాన్ని మార్చుకోవడం వల్ల. ఆకారాన్ని ఎలా మార్చుకోగలుగుతుంది అంటే కారణం సిలియారీ కండరాలు. మన కన్నులోని కటకం స్థితిస్థాపకత గల కండరహితమైన కటకం, లేదా క్రిస్టలైన్ లెన్స్ అంటాం. ఇది ఒక జెల్లీ చాక్లెట్ లాగా తన ఆకారాన్ని ఒక హద్దు వరకు మార్చుకోగలదు. ఇలా మార్చడానికి సిలియారీ కండరాలు సహాయం చేస్తాయి. ఈ సిలియారీ కండరాలు ఒత్తిడి కలగజేసినప్పుడు ఇలాంటి ఆకారం పొందును. మరియు ఈ సిలియారీ కండరాలు విరామ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ఆకారం కలుగును. వేరువేరు ఆకారాలు ఉంటే ఆ లెన్స్ యొక్క వ్యాసార్థం లేదా రేడియస్ మారును. ఇలా రేడియస్ మారితే ఫోకల్ లెంత్ ఎలా మారుతుందో పరిశీలిద్దాం. ఇది ఒక వృత్తం లేదా సర్కిల్. వృత్త కేంద్రము లేదా సెంటర్ నుండి వృత్త పరిధికి గల దూరాన్ని వ్యాసార్థము లేదా రేడియస్ అంటారు. రేడియస్లో మార్పు ఫోకల్ లెంత్ లేదా నాభ్యంతరంను ఎలా ప్రభావితం చేస్తుందో లెన్స్ మేకర్ ఫార్ములా సహాయంతో పరిశీలిద్దాం. మొదటి లెన్స్ను తీసుకున్నాం. ఈ యొక్క రేడియస్ RX. అదేవిధంగా రెండవ లెన్స్ యొక్క రేడియస్ RY అని అనుకున్నాం. కాంతి దిశ ఇలా తీసుకుంటే మొదటి లెన్స్ యొక్క మొదటి సర్ఫేస్ ఇది అవుతుంది. కాంతి దిశలోనే
రేడియస్ కొలుస్తున్నాం కాబట్టి ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ ఎక్స్ అవుతుంది. ఇది రెండో సర్ఫేస్, దీని యొక్క రేడియస్ ఆర్ టు, మరి దీని విలువ కూడా ఆర్ఎక్స్, అంటే మొదటి దాని వలె దీని విలువ కూడా ఆర్ఎక్స్. కాకపోతే దీనిని కొలిచే దిశ కాంతి దిశకు వ్యతిరేకంగా కొలవడం వల్ల సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం దీని విలువను నెగిటివ్గా తీసుకుంటాం. కావున ఆర్ టు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎక్స్ అవుతుంది. ఈ విలువలను, అంటే ఆర్ వన్ ఆర్ టు విలువలను లెన్స్ మేకర్ ఫార్ములా లేదా కటక తయారీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఫైనల్గా వచ్చే విలువ 1/F ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ 2/ఆర్ఎక్స్ వస్తుంది. అదేవిధంగా రెండవ కటకానికి కూడా ఇలాంటి క్యాలిక్యులేషన్సే చేస్తే ఫైనల్గా వచ్చే విలువ 1/F ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ 2/ry వస్తుంది. ఇక్కడ విలువలన్నీ పరిశీలిస్తే ఎన్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా వక్రీభవన గుణకం. ఇది కటకం తయారు చేసిన పదార్థం మీద ఆధారపడుతుంది. ఇక్కడ రెండు కటకాలు ఒకే పదార్థంతో తీసుకున్నామని భావిస్తే దీని విలువ స్థిరం. మరి ఫోకల్ లెంత్ లేదా నాభ్యంతరం ఎఫ్ను ప్రభావితం చేసే ఏకైక రాశి వ్యాసార్థం లేదా రేడియస్. ఇక్కడ వ్యాసార్థము మరియు ఫోకల్ లెంతల మధ్య అనులోమానుపాత లేదా ప్రపోర్షనల్ రిలేషన్ కలదు. అంటే వ్యాసార్థము పెరిగితే ఫోకల్ లెంత్ పెరుగుతుంది. ఉదాహరణకు ఆర్ఎక్స్ విలువ ఎక్కువ ఉంది కావున ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఆర్వై విలువ తక్కువ ఉంది కావున ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ తక్కువగా ఉంది. సాధారణంగా దూరంగా ఉన్న వస్తువును చూడడానికి ఐ లెన్స్ రిలాక్స్ స్థితిలో ఉన్న రెటీనా పైన ఇమేజ్ ఫోకస్ అవుతుంది. అదే ఆబ్జెక్టు లేదా వస్తువు కంటి కటకానికి దగ్గరగా వచ్చే కొద్దీ అప్పుడు కూడా ఐ లెన్స్ ఒకవేళ రిలాక్స్ స్థితిలో ఉంటే ఇమేజ్ అనేది రెటీనా మీద ఫోకస్ కాదు. ఇలా ఫోకస్ కావాలంటే ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ తగ్గాలి. ఇలా తగ్గాలంటే కంటి కటక వ్యాసార్థం లేదా రేడియస్ తగ్గాలి. అప్పుడు ఆబ్జెక్ట్ నుండి వచ్చే లైట్ రేస్ను మరింతగా కన్వర్జెంట్ చేసి రెటీనా మీద ఫోకస్ అయ్యేలా చేస్తుంది. ఇలా కన్ను ఎంత గరిష్టంగా కాంతిని కన్వర్జెంట్ లేదా కేంద్రీకృతం చేస్తుందో దానినే కంటి కటక సామర్థ్యము లేదా పవర్ అంటారు. మరి ఈ పవర్ను ఎలా కొలవాలి, ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాం. పవర్ అనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ మూడు వేరు వేరు రేడియస్లు ఉన్న లెన్స్ను తీసుకోవడం జరిగింది. వీటి మీద ప్యారలల్ లైట్ లేదా సమాంతర కాంతిని ప్రసరింపచేస్తే అవి ఎంతమేర లైట్ను కన్వర్ట్ చేస్తున్నాయో పరిశీలించండి. ఈ పరిశీలనల ఆధారంగా మూడవ లెన్స్కు ఎక్కువ కన్వర్జెంట్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు. అంటే మూడవ లెన్స్ యొక్క పవర్ ఎక్కువ. మరి కేవలము కన్వర్జెంట్ చేస్తేనే ఆ లెన్స్కు పవర్ ఉన్నట్టు కాదు. డైవర్జెంట్ లేదా వికేంద్రీకరణం చెందినప్పుడు కూడా లెన్స్ యొక్క పవర్ను లెక్కిస్తాం. ఇక్కడ మూడు డైవర్జెంట్ లెన్స్లను పరిశీలించండి. ఈ మూడింటిలో ఏది
ఎక్కువగా కాంతి కిరణాన్ని డైవర్జెంట్ లేదా వికేంద్రీకరణం చెందిస్తుందో పరిశీలించండి. మూడవ కటకం అనేది ఎక్కువగా వికేంద్రీకరణం చెందిస్తుంది, కావున L3కి పవర్ ఎక్కువ. పవర్కు ఫోకల్ లెంత్కు ఉన్న రిలేషన్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్న అన్ని సందర్భాలను పరిశీలిస్తే ఏ కటకానికైతే పవర్ ఎక్కువగా ఉందో ఆ కటకానికి ఫోకల్ లెంత్ తక్కువగా ఉన్నట్లు గమనించవచ్చు. అంటే ఫోకల్ లెంత్కు మరియు పవర్కు విలోమానుపాత సంబంధం లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉన్నట్లు గుర్తించవచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్ లేదా పవర్ ఈక్వల్ టు 100/ఫోకల్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్గా చెప్పుకోవచ్చు. కంటి కటకం యొక్క గరిష్ట కనిష్ట నాభ్యంతరము మరియు కనిష్ట గరిష్ట కటక సామర్థ్యాలను ఇప్పుడు మనం గణిద్దాం. నార్మల్ హ్యూమన్ ఐ అనేది అనంత దూరంలో ఉన్న వస్తువులను చూడగలదు, అంటే చందమామ, నక్షత్రాలు ఇలాంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆబ్జెక్ట్ను మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా కనిష్టంగా 25 సెంటీమీటర్ల దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడగలం. దీనినే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అంటారు. 25 సెంటీమీటర్ల కన్నా తక్కువ దూరంలో వస్తువులను సాధారణ లేదా నార్మల్ హ్యూమన్ ఐ స్పష్టంగా చూడలేదు. ఇక్కడ అనంత దూరంలో ఉన్న ఒక వస్తువును చూసేటప్పుడు కంటి కటకం యొక్క ఫోకల్ లెంత్ లేదా నాభ్యంతరము మరియు సామర్థ్యము లేదా పవర్లను గణిద్దాం. వస్తు దూరం ఇన్ఫినిటీ, U is equal to ఇన్ఫినిటీ అయితే మనము ప్రతి వస్తువును ధ్రువం నుండి కొలుస్తాం, అంటే కటకం యొక్క మధ్య భాగం నుండి కొలుస్తాం. ఇలా కొలిచే పద్ధతిలో పతనకాంతి దిశకు వ్యతిరేక దిశలో వస్తు దూరాన్ని కొలుస్తున్నాం, కావున ఇన్ఫినిటీ విలువను నెగిటివ్ ఇన్ఫినిటీగా సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం తీసుకోవాలి. అదేవిధంగా కంటి కటకం నుండి రెటీనాకున్న దూరము ప్రతిబింబ దూరం లేదా ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. ఇది పతనకాంతి దిశలోనే కొలవడం వల్ల దీని విలువను ధనాత్మకంగా తీసుకోవాలి. ఈ రెండు విలువలను కటక సూత్రం లేదా లెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/F = 1/V, వి స్థానంలో 2.5 సెంటీమీటర్లను -1/U స్థానంలో -ఇన్ఫినిటీను సబ్స్టిట్యూట్ చేస్తే 1/ఇన్ఫినిటీ లేదా -ఇన్ఫినిటీ విలువ 0కు సమానం. అంటే 1ని అనంతమైన భాగాలుగా చేస్తే దాని విలువ దాదాపు 0 అవుతుంది. సో 1/F = 1/2.5 అవుతుంది. F = 2.5/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్లు. అంటే అనంత దూరంలో ఉన్న వస్తువును కన్ను చూసేటప్పుడు కన్ను కటకం యొక్క కటకనాభ్యంతరం ఎంత అంటే 2.5 సెంటీమీటర్లు. మరి ఆ సందర్భంలో కటకం యొక్క సామర్థ్యం ఎంతో లెక్కిద్దాం. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు సామర్థ్యానికి నాభ్యంతరానికి ఒకదానికొకటి విలోమానుపాత సంబంధం కలదు. P = 100/F, F ఇన్ సెంటీమీటర్స్. P = 100/2.5, 2.5ను 25/10 రాసుకోవచ్చు. ఇలా చేస్తే P విలువ 1000/25 అవుతుంది, దట్ ఈక్వల్ టు 40 డయాప్టర్స్. కటక సామర్థ్యానికి ప్రమాణాలు డయాప్టర్లు. అదేవిధంగా ఇప్పుడు సాధారణ కన్ను చూడగలిగిన కనిష్ట దూరం 25 సెంటీమీటర్లు. ఈ 25 సెంటీమీటర్ల దూరంలో వస్తు ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ మరియు పవర్లు ఏ విధంగా మారుతాయో పరిశీలిద్దాం. ఇక్కడ
వస్తు దూరం 25 సెంటీమీటర్లు. సంజ్ఞా సాంప్రదాయం లేదా సైన్ కన్వెన్షన్ ప్రకారం పతన కాంతికి వ్యతిరేక దిశలో కొలవడం వల్ల దీని విలువ -25 సెంటీమీటర్లుగా తీసుకుంటాం. అదేవిధంగా ప్రతిబింబం రెటీనా మీద ఏర్పడుతుంది. కంటి కటకం నుండి రెటీనాకు గల దూరము 2.5 సెంటీమీటర్లు. ఇది పతనకాంతి దిశలోనే కొలవబడుతున్నది, కావున దీని విలువ ధనాత్మకంగా తీసుకో. లెన్స్ మేకర్ ఫార్ములాలో ఈ విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే 1/F = 1/V స్థానంలో 2.5, ఇది స్థిరము, -1/25 సెంటీమీటర్లు. రుణ సంజ్ఞ నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ బై ఓవరాల్ విలువ పాజిటివ్ అవుతుంది. 1/F = 10/25 + 1/25. 1/F = భూములు సమానం కాబట్టి పైన ఉన్న రాశుల్ని కూడతాం, ఎల్సిఎం 25 అవుతుంది, 11/25 అవుతుంది. F = 25/11, that is equal to 2.27 సెంటీమీటర్లు. అంటే అతి దగ్గరగా ఉన్న వస్తువును చూసేటప్పుడు 2.27 సెంటీమీటర్ల నాభ్యంతరాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ సందర్భంలో పవర్ను లెక్కిద్దాం. పవర్ P = 100/F in సెంటీమీటర్స్, P = 100/25/11. P = కింద భాగంలో భిన్నంలో ఉన్న 11 పైకి వస్తే 100 × 11/25 అవుతుంది. 25 1 జ 25 4 జ 100, 4 × 11 = 44 డయాప్టర్స్. ఈ వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలు. మా యూట్యూబ్ ఛానల్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అనేక వీడియోలు కలవు, కావున అవన్నీ మిస్ కాకుండా ఉండడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. మీ మిత్రులు ఎవరైనా ఫిజికల్ సైన్స్ టీచర్లుగా ఉంటే వారికి మా ఛానల్ గురించి తెలియజేయగలరు. కృతజ్ఞతలు.